సంక్షేమ పథకాల అమలు కోసం ఆస్తుల తనఖా పెట్టినట్లుగానే ప్రభుత్వాన్ని ఆయన సీఎం కుర్చీని కూడా తనఖా పెట్టాలంటూ జగన్మోహన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ డబ్బుల కోసం సీఎం పదవిని అమ్మేస్తారేమో అంటూ తమకి అనుమానం కలుగుతుందన్నారు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడిపించేందుకు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విశాఖలోని రెండు వేల తొమ్మిది వందల కోట్ల మార్కెట్ విలువ ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెట్టడం మీద ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు మొత్తంగా చూసుకున్న ఇరవై రెండు పథకాలకి రెండు సంవత్సరాల్లో ఖర్చు చేసింది అరవై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు మాత్రమేనని మిగిలిన సొమ్ము ఏమైందని ఆయన ప్రశ్నించారు సంక్షేమం కోసం ఎంతో ఖర్చు చేసామంటున్న ప్రభుత్వం ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందన్నారు ప్రభుత్వం సక్రమంగా చేసేమంటున్న అప్పుల రీపేమెంట్ కోసం ప్రతి నెల మూడు వేల ఐదు వందల కోట్లు కార్పొరేషన్ నుంచి తెచ్చినటువంటి అప్పుల కోసం వెయ్యి కోట్లు చెల్లిస్తోందని శైలజనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు చాలా కాలం తర్వాత సోనియా గాంధీ ఇచ్చినటువంటి హింట్స్ తో జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూ భారీగానే సోనియా గాంధీ శైలజనాథ్ ని ఈ విషయంలో రంగంలో దింపారు